రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు రెడ్టీవీ. ఈ రోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మరలా చంద్రబాబు గారిపై సిఐడి వాళ్ళు ఆ ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు. 4,400 కోట్లు స్కామ్ లో మళ్ళీ చంద్రబాబుపై ఆ ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు. ఈ ఎన్నికల టైంలో ఏంటి సార్ మళ్ళీ హడావుడి? అదే, నేను ఇంతకుముందే విన్నాను, మళ్ళీ సిఐడి ఛార్జ్ షీట్ రెడీ చేసింది. చంద్రబాబు గారిని అరెస్ట్కి దారితీస్తుందా లేదా అనేదే ఇప్పుడు అంతటా చర్చ నడుస్తుంది. అయితే గతంలో సెప్టెంబర్ 9 అనుకుంటా అరెస్ట్ చేశారు, 2023 అరెస్ట్ చేసినప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి. సో అప్పుడు కూడా అక్యూజ్డ్ 37 ఏదో పెట్టారు ఛార్జ్ షీట్లో. అక్యూజ్డ్ 37 అంటే ఇప్పుడు A1, A2, A3, A4 ఎట్లా ఒక్కొక్కరికి చేసుకుంటూ వెళ్ళి అప్పుడు 37 వరకు వెళ్ళి ఆయనకి వేసిన తర్వాత మొదటి వాళ్ళని మెయిన్ కీ రోల్ను కాబట్టి వీళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇచ్చడో లేదంటే అరెస్ట్ చేయడం ఏదైనా జరిగితే కదా అప్పుడు తీసుకోవాలి. ముందు A37 ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడ ఫస్ట్ థింగ్ దొరికారు అప్పుడు. బట్ ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి రకరకాలుగా ఛార్జ్ షీట్లని అదని ఇదని డ్రా చేశారు, మొత్తానికి బెయిల్ దొరకలేదన్నారు. అంటే ఈ సందర్భంలో కొంతమందిని న్యాయాన్ని కూడా చట్టాలని కూడా మ్యానిపులేట్ చేశారు అన్నట్టు కూడా రకరకాల వార్తలు విన్నాం. ఎంతవరకు వాస్తవం అంటే తెలియదు మనకి. బట్ అందువల్లే కూడా ఆయన బయటికి రాలేకపోయారు అన్నట్టు కూడా కొన్ని సందర్భాలు చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయిన తర్వాత టీడీపీలో ఉండే శ్రేణులన్నీ కూడా యాక్టివ్ అయిపోయి ఒకసారిగా ఒక ఇమేజ్ వచ్చేసింది. అంటే సానుభూతి వస్తుంది కదా, సానుభూతితో కూడిన ఇమేజ్. అరే 70 ఏళ్ళ పైన వయసులో కూడా ఈయన స్కిల్ స్కామ్ సంబంధించింది అంటే అప్పుడు స్కిల్ స్కామ్ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంక్వైరీ లేదు. ఇన్ని రకాలుగా ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటి అసలు ఆ స్కిల్ స్కామ్కి సంబంధించి ఆయన నిజమే చేశాడా, అబద్ధం చేశాడా? ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఎలా అయిపోయిందంటే ఆయన తప్పు చేసి ఉండడం అన్నారు కొంతమంది. కొంతమంది తప్పు చేసి అసలు అలాగా అలాంటి కక్కుర్తి పడే మనిషి కాదే అన్నారు కొంతమంది. ఇంకొంతమంది అన్నారు అంటే ఒకవేళ నిజం నిర్ధారణ అయితే తర్వాత చూద్దాం, అరెస్ట్ చేసే విధానం అయితే కరెక్ట్ కాదని కూడా ఖండించారు. పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా అన్ని పార్టీల వారు, ఒక బీజేపీ నుంచి తప్ప మ్యాక్సిమం అన్ని పార్టీల వారు కూడా ఖండించారు. సో అట్లాంటప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఆయనకు ఒక రకమైన ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు వైసీపీలో కొంతమంది నేతలు ఏమన్నారంట, సార్ మీరు ఇంకపై మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని అరెస్ట్ పెట్టకండి, అరెస్ట్ పెడితే వాళ్ళకే మైలేజ్ వచ్చేస్తుంది, ఎన్నికల ముందు మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది అని మొరపెట్టుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ అంశం ఏదైతే ఉందో, మళ్ళీ ఛార్జ్ షీటు సిఐడి చేసిందనే అంశము, ఈ సిఐడి ఛార్జ్ షీట్ చేసినా కూడా ఒకవేళ అరెస్ట్ దారితీస్తే మళ్ళీ చంద్రబాబుకి ఎలక్షన్స్ ముందు ఇమేజ్ పెరుగుతుంది అనే ఒక ఉంటుంది కదా, అలా ఉందా లేదా అసలు ఏంటి? ఒకవేళ చంద్రబాబు అరెస్ట్ చేసిన ప్లాన్ ఏ ప్లాన్ బి ఉన్నాయి. లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరోవైపు బీజేపీ కూడా మద్దతు ఉంది. ఇప్పుడు ఎట్లా చేస్తే ఒక రకమైన లాభం టీడీపీకే, చెయ్యకపోతే ఒక రకమైన లాభం మళ్ళీ టీడీపీకే. మళ్ళీ ఈ అంశాలు ఎందుకు లేవనెత్తున్నారంటే కేవలం జడిపించడానికే, లేదంటే ఊరికే ఒక జలక్కిస్తే ఎలాగుంటుందని ఆలోచించి ఎలా చేస్తున్నారా అనేది తెలియదు. ఈ అంశం మీద ఎవరైతే సిఐడి ఉన్నారో, ఆయన పేరు ఏదో రెడ్డి గారు, అడ్వకేట్ జనరల్ పొన్నాల కానీ ఇతను కానీ, అతని పేరు సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా కొన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. వీళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన వాళ్ళు, ఒక పార్టీకి ప్రభుత్వానికి కొమ్ము కాసేలా మాట్లాడుతున్నారు, దీనిపై ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్ నుంచి కూడా వాళ్ళ మీద ఏదో కేసు ఫైల్ అయింది. ఇంకా వాళ్ళకి కేసు ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది, అది కూడా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. సో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ స్కిల్ స్కామ్కి సంబంధించిన లాగే ఇది కూడా మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇది చేసినప్పుడు, ఇప్పుడు గతంలో కూడా స్కిల్ స్కామ్కి ఏమైందంటే ఆయనకు సంబంధించినవి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే మళ్ళీ హీరింగ్కి వచ్చినప్పుడు ఇస్తాం, లేదంటే ఇతను మీరు మా అదుపులోకి ఇస్తే మేము ఇన్వెస్టిగేట్ చేసి మీకు చెప్తాం. అదేంటది ఇన్వెస్టిగేట్ చేసి మీరు అరెస్ట్ చేయలేదని కోర్టు అడిగితే, లేదు మేము ఇందుకు అదుపులోకి మీరు ఇస్తే రిమాండ్లోకి ఇస్తే అప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారంట. సరే, ఏవి సాక్ష్యాధారాలు కింద కోర్టులో ఉన్నాయి లేదా మా ఆ సిఐడి ఆఫీస్లో ఉన్నాయి? ఎక్కడైనా పై కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు తెచ్చి చూపించారు కదా కింద కోర్టులో ఉన్నాయి లేదంటే ఆ సిఐడి ఆఫీస్లో ఉన్నాయని ఎలా చెప్తారు? అంటే ప్రూఫ్ సరిగ్గా లేవని అర్థం. తర్వాత ఒకనొక టైంలో A12 అనే ఆయన అప్రూవ్డ్గా మారాడు, ఆయన మాకు సాక్ష్యం ఇస్తామంటున్నాడు, A37ని అరెస్ట్ చేయడానికి మాకు ఛాన్స్ ఇవ్వండి అన్నారు.
A37 అంటే ఏం బలం ఉంటుంది కేసులో? అదేదో వీళ్ళు A1 A2గా పెడితే పోనీ ఏదో చేయడానికి. అప్పుడు కోర్టు కూడా ఎలా ఉంటుందంటే ఎవరిని కూడా సాధారణంగా వదిలేయాలనుకోదు, ఎవరిని కూడా సాధారణంగా ఇరికించాలని కూడా అనుకోదు కదా. సో అలాంటి సందర్భంలో కోర్టు ఆచితూచి సరే మీకు నిజంగా సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఇంకొక ఛాన్స్ ఇస్తాం తీసుకురండి, సరే అండి మా రాష్ట్రంలో ఉన్నాయి తీసుకొస్తాం, మళ్ళీ నెక్స్ట్ వాయిదా ఏవి తీసుకొచ్చారా, లేదండి చిరాకు వస్తుంది కదా కోర్టుకి, అట్లా డ్రాగ్ చేయడం వల్ల ఏమైంది, వన్ ఫైన్ డే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేయగానే ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు బయటకు రాగానే కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఏంటి, పార్టీ మీటింగ్లకు వెళ్ళకూడదు, ఎక్కడ సభలు పెట్టకూడదు, ఏవో రకరకాల వాటితో. అందుకే ఆయన బయటికి రాగానే రాజమండ్రి సెంటర్లో నుంచి మళ్ళీ విజయవాడ ఆయన ఇంటికి చేరుకోవడానికి ఎర్లీ 5 o'clock పట్టింది. సాయంత్రం ముందు రోజు సాయంత్రం 5 గంటలకి బయటకు వస్తాయి. అంటే ఈ 12 hours కూడా హైవే మొత్తం మీద జనాలు ఓటర్లు అందరూ నీరాజనాలు పట్టారు ఆయనకి. ఆయన ఎక్కడ కూడా బయటకు వచ్చి అభివాదం చేస్తే మళ్ళీ ఇష్యూ అవుతుందని కారులో నుంచి అందరికీ అభివాదం చేస్తూ అలాగే వెళ్ళాడు. ఆ క్రేజ్ కూడా చూశారు బాగా, అరే ఈయనకి మళ్ళీ అరెస్ట్ చేసినా కూడా మనకే ఇబ్బంది అని చెప్పి చేయకూడదని అనుకున్నారని కొంతమంది వైసీపీ శ్రేణులు మాట్లాడుకున్న మాటలేదు. సో మళ్ళీ ఈ అంశం తెర మీదకి తెచ్చారంటే ఈసారి కూడా అరెస్ట్ చేయరని అనుకుంటున్నాను, ఊరికే ఒక చిన్న జలక్కి ఇవ్వడానికని నా అభిప్రాయం. అరెస్ట్ చేస్తే మళ్ళీ మైలేజ్ పెరిగిపోతుంది, ఇది కావాలని వీళ్ళు ఓడిపోతారనే భయంతోనే చంద్రబాబుకి అరెస్ట్ చేశారనే వార్తలు ఎక్కువైపోతాయిగా, అప్పుడు వాళ్ళకే కదా ఇది, అరే ఓడిపోవడానికి ఇలా చేశారని అనుకుంటారు కదా. కాబట్టి ఛార్జ్షీట్ జాగ్రత్త చేసి మేము ఇప్పుడు కాదు ఛార్జ్షీట్ చేశాము, గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ చూస్తాము అని కూడా రేపు క్యాన్వాస్ ఇంకా అలాగే వెళ్ళచ్చు. నేను ఒక్కడిని ఒంటరిగా వెళ్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, జగనన్న ఒంటరిగానే క్యాన్వాసింగ్కి వెళ్తున్నారు, మీ బిడ్డ ఒక్కడైపోయాడు, మీ బిడ్డకు ఒక్కడిగా మీరు చేస్తున్నాము, ఓటు వేయండి, సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది అంటే పందులు గుంపుగా వస్తున్నాయని ఇండైరెక్ట్గా, మీ బిడ్డ ఒక్కడే, మీ బిడ్డకు నుంచి లబ్ధి పొందితే మీరు అందరూ చేయండి. ఇంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు, నా వల్లే సైబరాబాద్ సిటీ వచ్చింది, నా వల్లే ఎంత డెవలప్ అయిందంటే మొత్తం ఈయనే చేసినాడు, ఈయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. మరి ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, మీ బిడ్డ మీకు అన్ని ఇస్తే నమ్మితేనే చేయండి అంటే ఈయన పాకెట్లో ఉంది ఏమి ఇవ్వలేదుగా, మరి ఈయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నట్టేగా, ఈయన పాకెట్లో ఉంది అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఇంతకుముందు షర్మిలా గారు కూడా ఒక మంచి లాజిక్ పాయింట్ చెప్పారు, ఇప్పుడు ఒక్కొక్క సభకి 90 crore దాకా అవుతుందంట, ఎక్కడ ఎవరు డబ్బులు ఇవి, పార్టీ ఫండా, ప్రజల సొమ్మే, ప్రభుత్వం సొమ్మే, మొత్తం బందోబస్తు వాళ్ళకి యాడ్స్కి సభకయ్యే ఖర్చే 90 crore అంట, మరి యాడ్స్కి పబ్లిసిటీకి, అది కాకుండా ఈయనకి వచ్చే పోలీసులు బందోబస్తు బాడీగార్డ్ వాళ్ళకి టీఏలు డిఏలు అవి ఇవన్నీ ఇంకెక్కడవి, ఇవన్నీ ప్రభుత్వంలోనివే. ఇవి పెట్టుంది ఇప్పుడు పక్కాగా సిద్ధం సభలు అనేవి పొలిటికల్ సభలే కదా, మరి అది ప్రభుత్వ సభలాగా గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ప్రైవేట్ ఫండ్ పెడుతున్నారా, లేదుగా. సో కాబట్టి మళ్ళీ ఈయన అరెస్ట్ అంశం లేవనిస్తారంటే దీని వెనక ఇంకేదో వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది, దానికి కూడా నేను తప్పట్లేదు, ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు వ్యూహాలు వాళ్ళవి, ఏ వ్యూహం పండితే ఎవరికి మైలేజ్ వస్తుందని వాళ్ళ తాపత్రయం వాళ్ళకు ఉంటుంది. అమ్మో మనం ఇట్లా అరెస్ట్ సంగతి పెట్టి ఒకసారి వాళ్ళ మైండ్ మేబీ మైండ్ గేమ్ ఆడుతున్నారేమో, అరెస్ట్ టాపిక్ లేవనెత్తే ఒకసారి శ్రేణులందరూ కూడా కొంచెం భయపడి మైండ్ డైవర్ట్ అవుద్ది కదా, ఈలో మనం కొంచెం క్యాన్వాసింగ్ చేసుకుందాం, మనం ప్రజల్లోకి వెళ్ళిపోందాం అని అనుకుంటున్నారేమో. వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు ఈసారి నిజంగా అరెస్ట్ కానీ చేస్తే మనకే ప్లస్ అవుద్ది, ఇంకొంచెం ఫేవర్ అయిపోతాం అని వీళ్ళు అనుకుంటున్నారేమో, చెప్పలేం కదా. కాబట్టి ఆ రకమైన ధోరణి ఏదైతే ఉందో అది కొద్దిగా చేంజ్ అవ్వాలి. బట్ ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేశారంటే ఇతను ఎక్యూజ్డ్గా ఎన్నో నెంబర్ పెట్టారనేది కూడా ముఖ్యమే. ముందు అసలు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి అన్ని రకాలుగా సాక్ష్యాధారాలు పట్టుకుంటేనే అప్పుడు ఎంక్వైరీకి అరెస్ట్ చేయాలి. అవే లేకుండా ఎలాగ అరెస్ట్ చేస్తారు, ఇంతకుముందు చేసినట్టుగా చేస్తే మళ్ళీ ఈయనకే ప్లస్ పాయింట్ చూపించాలి కదా. ఇప్పుడు ఆ సెప్టెంబర్ 9 అయిపోయి కూడా అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ 6 నెలలు అయిపోయింది, 6 నెలలో పోయిన స్కిల్స్ క్యామ్దే మళ్ళీ తీసేదో ఛార్జ్షీట్ అని చేయొచ్చు కదా. మళ్ళీ ఓ దీనికి ఎన్న రింగ్ రోడ్ ఏదో అని అంటున్నారు, ఏవో కేబుల్ సంబంధించింది ఏదో, ఇవన్నీ ఛార్జ్షీట్ చేసి చేస్తారేమో చూద్దాం మరి. అంటే ఒకవేళ అరెస్ట్ అయితే ఆయనకే మైలేజ్ పెరుగుతుంది అనేది ఒక సర్వేలో కూడా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో చేస్తారా చేయరా, లేదంటే ఈయనకి ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్నారో, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు లేరు, మరి ఇప్పుడు ఎవరు వచ్చారో తెలియదు, కొంతమంది ప్రశాంత్ కనుగోలు ఎవరో ఉన్నారు అని అంటున్నారు, అంతవరకు వాస్తవం తెలియదు, మేబీ ఈయనకి ఇచ్చే సలహాదారులు ఎవరో
ఇలా వెళ్ళడం వల్ల ఈయనకేం ప్లస్ అవుతుందని ఎవరు చెప్పారు? ప్రభుత్వానికే వైసీపీకే ప్లస్ అవుతుందని ఏం సజెస్ట్ చేశారు? చూద్దాం, ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసి అరెస్ట్ చేస్తారా, లేదా దాన్ని ప్రూవ్ చేస్తారా, ఎన్నికల వరకు బయటికి తీసుకురాకుండా చూస్తారనేది కాలమే నిర్ణయిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.